నేను మరి ఈ అరకు ఇన్ఛార్జి సిఆర్ఈ దొన్న దొర గారు, అలాగే మరి ఈ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రవణ్ కుమార్ గారు తదితర నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకుని రేపు సభకు తరలించడానికి కావలసినటువంటి అన్ని రిసోర్సెస్ మరి కోఆర్డినేట్ చేయాలన్న ఉద్దేశంతో నన్ను పంపించారు. అదే పని మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు మరి నేను అందర నియోజకవర్గ ఇన్ఛార్జి మన మండల అధ్యక్షులతోటి మండల క్లస్టర్ ఇన్ఛార్జీలతోటి అందరితోటి కూడా నేను కలవడం, పర్సనల్గా ఫోన్లో మాట్లాడడం, డేటా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 480 వెహికల్స్, అది బొలేరోలు అవని, ఆటోలు అవని, జీప్లు అవని, కార్లు అవని, సుమారు 480 వెహికల్స్ 6 మండలాల నుంచి మరి బయలుదేరుతున్నాయి. ఈ 6 మండలాలు కూడా వంచంగిపుట్ట, పెద వంచంగిపుట్ట, పెదబాయలు, కుకుంపేట, దంబ్రిగూడ, అరకు వ్యాలీ మీదుగా అనంతగిరి, చిలకలగడ్డ దగ్గర కంబైన్ అయ్యి అక్కడ ఫుడ్ పాయింట్ పెట్టాము. అక్కడ అన్ని వెహికల్స్ కూడా అక్కడికి వచ్చి మరి అక్కడ మరి లంచ్ చేసి అటు నుంచి మరి మనం సభావేదిక వరకు మనం వెళ్ళడానికి ప్లాన్ చేసాము. మళ్ళీ ఈ వెళ్ళిన వాళ్ళలో ఆ సభా ప్రాంగణంలో ఎక్కడ పార్కింగ్ చేయాలి అనేది కూడా మేము డిజిగ్నేటెడ్ ప్లేసెస్ రేపు అనౌన్స్ చేస్తాము వెళ్ళే ముందు. రిటర్న్లో మళ్ళీ అదే చిలకలగడ్డ దగ్గర ఏ ఫుడ్ పాయింట్లు అయితే మనం లంచ్ పెట్టి పంపిస్తున్నామో అదే పాయింట్ దగ్గర మళ్ళీ డిన్నర్ కూడా ఏర్పాటు చేసాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా మళ్ళీ వాళ్ళు వాళ్ళ స్థానాలకు వెళ్ళే వరకు కూడా మేము నేను మరి మన చిఆర్ఈ దొన్నధర గారు అందరం కూడా మేము కోఆర్డినేట్ చేసి వాళ్ళు క్షేమంగా మళ్ళీ వెనక్కి వెళ్ళే వరకు కూడా మేము బాధ్యత వహిస్తాం. మరి ఈరోజు వరకు మాకు అందిన డేటా ప్రకారం 480 వెహికల్స్, 6200 మంది మాకు సైన్ అప్ చేశారు బయలుదేరడానికి. వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసే పనిలో ఉన్నాము. మరి ముఖ్యంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అరకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా విన్నపము, నా విజ్ఞప్తి ఏంటంటే ఇది అక్రమ పాలన, దుష్పరిపాలన, మరి అధర్మ పాలన మీద మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ధర్మ పోరాటం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మరి అక్రమాలు, అకృత్యాలు ప్రజల మీద చేస్తూ ఉంటే మరి అల్లూరి సీతారామరాజు గారు ఈ మాన్యంలో ఏ విధంగా పోరాటం చేశారో మనందరికీ తెలుసు. మన బ్లడ్లో నరనరాన కూడా ఆ చరిత్ర జీర్ణించి ఉన్నది. ఆ విధంగా మరి ఈరోజు ఆ మాన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు గారు ఎట్లా అయితే మరి ఆ బ్రిటిష్ ఆకృత్యాల్ని ఎదిరించి పోరాడారో ఈరోజు సిఆర్ఈ దొన్నధర గారు కూడా మరి మన అరకువేలి నియోజకవర్గం నుండి నాయకత్వం వహిస్తూ మరి దుష్పరిపాలన, దుర్మార్గపు పరిపాలన మీద మరి యుద్ధం ప్రకటించి ప్రజల్ని మరి అందరినీ సమాయత్తం చేసి మరి ఈ పోరాటానికి శ్రీకారం చుట్టారు.